ఈరోజు డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల నందు వివేకానందుని యొక్క వర్ధంతి జరిగింది. ఈ సంవత్సరం వివేకానందుని 150వ జయంత్యుత్సవాలు జరుగుతుండటం, దేశవ్యాప్తంగా వివేకానందుని జయంత్యుత్సవాలు 150వ జయంత్యుత్సవాలని ఎంతో ఘనంగా త్రూఅవుట్ ఇయర్ అన్ని సేవా కార్యక్రమాలతోగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం వచ్చిన ఈ వర్ధంతి కార్యక్రమానికి ఆయనకి ఘనంగా నివాళులర్పించాలనే ఉద్దేశంతో డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఆయన చెప్పిన యువతకి ఇచ్చిన మార్గదర్శకాన్ని మా స్టూడెంట్స్కి కానివ్వండి, సమాజంలో ఉన్న అందరి యువకులకు కానివ్వండి తెలియజేసి, తద్వారా వాళ్ళు మంచి పౌరులుగా ఎదిగి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూ మంచి నడవడికని ఏర్పరచుకుంటూ మంచి లైఫ్ని అచీవ్ చేసేదానికి ముందుండేలా మా వంతు కృషి చేస్తాము. గత కొన్ని సంవత్సరాలుగా వివేకానంద జయంతి కానీ వర్ధంతి కానీ ఆయన స్ఫూర్తితో చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా కాలేజీ తరఫున కానివ్వండి, మా రెక్టార్స్ తరఫున కానివ్వండి, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి అతని స్ఫూర్తిని యువతలో ఇంకా ముందుకు వచ్చేలాగా చూసి మా వంతు కృషి చేసి దేశం గర్వించదగ్గ ఒక మహానుభావుడిగా ఉన్న వివేకానందుని అతి తక్కువ కాలం జీవించిన తరతరాలు అతని స్ఫూర్తిని పొందేలాగా ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించాడు. అతని స్ఫూర్తిలో ప్రతి ఒక్కరు యువకుడు ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.